Hello everyone, this is Ragamonika. This is my first video in my YouTube channel. Channel name vachesi Ammadi in America anamata. So naku chala chala exciting ga undi video release cheyadaniki. Video aithe last varaku pakka chudandi. Mee face lo chinna smile vache chance aithe untadi sure ga. Please do like it, share it and subscribe with your friends and family members. And ee video lo mem unde community ela undabothundo chupinchabothunnanu nenu. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నేను మెయిన్ ఎంట్రన్స్ నుంచి తీసిన అండి. స్ట్రైట్గా ఉన్నది లీజింగ్ ఆఫీస్ అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ముందు నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి మా ఇల్లు వచ్చేస్తుంది అనమాట. అండ్ మా కమ్యూనిటీలో ఫిట్నెస్ సెంటర్ ఉంది అండ్ క్లబ్ హౌస్ ఉందన్నమాట. అండ్ 4 స్పాట్స్ ఉన్నాయి అండ్ కార్పోర్ట్స్ ఎవరి వాళ్ళకు ఉంటాయి అనమాట. ఇంకా టెన్నిస్ కోర్ట్ కూడా ఉంది అండ్ ఫిట్నెస్ సెంటర్ కూడా ఉంది. ఇవన్నీ అయితే ఫిట్నెస్ సెంటర్ అయితే చాలా బాగుంటుంది. మేము రోజు జిమ్ కూడా వెళ్తాం అన్నమాట. మేము యుఎస్లో ఉండేది వెస్ట్ సైడ్ అండి. ఇక్కడ మొహావే డెజర్ట్స్ అండ్ రాకీ మౌంటైన్స్ చాలా ఫేమస్. అండ్ దాంతోపాటు ఇది ఫాల్ సీజన్ కాబట్టి యుఎస్ మొత్తంలో మంచి కలర్స్ వస్తాయి చెట్లకి. కాలిఫోర్నియాలో నేను అంత మంచి కలర్స్ ఏం చూడలేదు కానీ మా కమ్యూనిటీలో కొన్ని కొన్ని చెట్లకు మాత్రం అలాంటి బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయి. అవి కూడా ఈ వీడియోలో కవర్ అయినాయి మొత్తము. ఫుట్పాత్ మీద రెడ్ పెయింటెడ్ ఉంది కదా ఫైర్ లేన్ అని చెప్పేసి రెడ్ కలర్గా, అక్కడ ఎవ్వరు పార్క్ చేయద్దు అనమాట విజిటర్స్ కూడా. అది ఏదన్నా ఎమర్జెన్సీ కేసులో ఏదన్నా అయితే ఫైర్ వాళ్ళు వచ్చి అక్కడ ఆపుతారు అనమాట. అది వాళ్ళకి కంప్లీట్లీ అలొకేటెడ్. ఇది మా కమ్యూనిటీలోనే కాదు అన్ని కమ్యూనిటీస్లో రోడ్ పైన కూడా ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఒక గల్ఫ్ కార్ట్ కనిపిస్తుంది కదా, అది దేనికి యూజ్ చేస్తారంటే కొత్తగా ఎవరైనా ప్రాపర్టీ చూడడానికి వచ్చినప్పుడు అండ్ ఇంకా ఏమన్నా మెటీరియల్ మూవ్ చేస్తారు కదా అప్పుడు అండ్ ఏమన్నా ప్లంబింగ్ వర్క్ కానీ అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు కమ్యూనిటీ వాళ్ళే యూజ్ చేస్తారన్నమాట.
నాకు ఇక్కడ ఒకటి షాకింగ్ అనిపించింది అండి, మీకు కూడా షాకింగ్ అనిపిస్తా నేను అనుకుంటున్నా విన్న తర్వాత. ఇక్కడ పెట్స్ ఉంటాయి కదా, సో లీజ్ తీసుకునేటప్పుడే ఏం చేస్తారంటే ఎన్ని పెట్స్ ఉన్నాయి అవి అని చెప్పి ఎన్రోల్ చేసుకోవాలన్నమాట. క్యాట్స్ కి అయితే $30, డాగ్స్ కి అయితే $50 రెంట్ పే చేయాలి, ఇంకా వాటికి కూడా అడ్వాన్స్ ఇవ్వాలన్నమాట. అండ్ ఇంకో రూల్ ఏంటంటే కమ్యూనిటీలో వాకింగ్ చేసుకొస్తారు కదా ఓనర్స్ పెట్స్ ని, అవి ఎక్కడన్నా పూప్ చేసినాయి అనుకోండి సో ఫైన్ వేస్తారు. అది కాకుండా మీరు అక్కడక్కడ వీడియోలో గ్రీన్ బాక్సులు చూసారు పెట్ వేస్ట్ అని చెప్పేసి, కవర్స్ ఇంకా డస్ట్ బిన్స్ కూడా ఉన్నాయి, అవి ఒకవేళ బయట పూప్ చేసినాయి అనుకోండి ఓనర్సే హ్యాండ్ తోని రిమూవ్ చేసి ఆ డస్ట్ బిన్ లో వేయాలి. ఎట్లుంది కదా ఇక్కడ మొత్తం. అండ్ ఒకవేళ వదిలేసి వెళ్ళిపోయినారు అనుకోండి, ఇంకో రూల్ ఏంటంటే వాటిని డిఎన్ఏ చేస్తారు, చేసి ఆ ఓనర్స్ కి ఫైన్ ఇస్తారు. అది ఎంత తెలుసా? $150 అంట. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని ఇట్లా బోర్డు కనిపిస్తుంది కదా ఆడ పార్కింగ్ అని చెప్పేసి, అక్కడ వాళ్ళే పార్క్ చేయాలన్నమాట, వేరే వాళ్ళు పార్క్ చేస్తే ఫైన్ వేస్తారు. ఇవి ఏం చెట్లు తెలియదు కానీ మేము పైన్ ట్రీస్ అనుకుంటున్నాం పేపర్ చేసేవని చెప్పేసి, బట్ నాట్ ష్యూర్. కమ్యూనిటీలో చాలా ఉన్నాయి అండ్ అది స్మూత్ కూడా ఉంది చాలా, అండ్ లేయర్స్ లేయర్స్ గా లాగా ఉంది మొత్తం.
అండ్ ఎవరివి వాళ్ళకి అలొకేటెడ్ మెయిల్ బాక్స్లు కూడా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే అన్నమాట మెయిల్ బాక్స్లు. ఇదిగోండి టాన్ 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 మా ఇంటికి వచ్చేసినాం. ఇది ప్యాటియో, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కాలిఫోర్నియాలో స్కై చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట. అండ్ మా ఇంటి దగ్గర నుంచి చూస్తే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. పొద్దున్న పూట కూడా అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని ఉంది అండ్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఇద్దాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ కొత్త వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్. వినండి చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా అని అంటాను అనుకున్నారా? ఇది ఒక ఎక్స్ట్రా షాట్ మాత్రమే అన్నమాట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.